అంటే తోడ్పడి చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా పార్లమెంట్లో రేస్ చేసే అనేక అంశాలు మన ప్రాంతం కావాల్సినవి చేయటం జరిగింది. ఈరోజు మరి ప్రత్యక్షంగా నాకు నేను మెట్టినీళ్ళు విజయనగరం, ఇది నా కన్నవారిల్లు, మరి వీళ్ళ పుట్టినింట్లో కూడా వీళ్ళు సర్వీస్ చేసే భాగ్యం నాకు అవకాశం ఇచ్చినందుకు నూటికి 100 రూపాయలు కూడాను ఇక్కడ ప్రజలందరూ కూడా మన సొంత ఆడబడిచి కూడా అవకాశం ఇవ్వాలని ఆలోచనతో కూడా వారు కూడా ముందుకున్నారు. ఈ ప్రాంతాన్ని స్థానికంగా ఉన్న దానికి చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి చదువుకునేదాన్ని, ఇక్కడ యూనివర్సిటీలోనే పూర్తి చేసుకునేదాన్ని, నాకు ఈ ప్రాంతానికి ఏం కావాలనే దాన్ని కూడా ఒక పట్టుంది. దానికి సంబంధించిన ప్రజలకు ఏం కావాలనేది, ఎలా తేవాలనేది కూడా దాన్ని ప్రత్యేక దృష్టి సారించి దాది ఆ దిశగా అడుగులేయడానికి ఒక అవకాశం ఇవ్వనమని చెప్పని ఇక్కడ ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. ఉద్యోగులకి బీచ్ ఐటీ కూడా కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఎంతవరకు ఖచ్చితంగా అది బీచ్ ఐటీ సజ్జలాంటి తీసుకురావడంతో పాటు ఇప్పటికే ఏవైతే ఇన్ఫోసిస్, ర్యాన్స్టాడ్, తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్, దాంతోపాటు ఇక్కడ ఏవైతే ఇంక రానున్న అదానీ డేటా సెంటర్ లాంటివి అలాంటివి కూడా రానున్న రోజుల్లో వచ్చే వాటితో పాటు అలాగే ఇక్కడ ఎక్స్టీ ఐటీ కానీ డబ్ల్యూఎన్ఎస్ సెకండ్ ఫేజ్ కానీ ఇలాంటివన్నీ కూడా రావడంతో పాటు ప్రత్యేకించి ఈరోజు ఐటీ టవర్ లాంటిది 2,200 కోట్లతోని మధురవాడలోనే దాన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ కోసం దాన్ని ప్లాన్ చేసి తీసుకుంటు మిషన్ విశాఖ అనే దాన్ని ఈరోజు తీసుకొచ్చి దాని ద్వారా ఈరోజు పోర్ట్లు, కనెక్టివిటీ, రోడ్లు, రోడ్వేసు, రైల్వేస్, ఎయిర్వేసు, సీవేసు నాలుగు కూడా ఈరోజు తీసుకొచ్చి దానిలో భాగంగా తీసుకొని వెళ్ళి చేయడంతో పాటు ఇక్కడ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం, 3 రాష్ట్రాలకు కనెక్టివిటీ ఉండేదాన్ని ఈరోజు తీసుకురావడం, పోర్టులు తీసుకురావడం, ఫిషింగ్ హార్బర్స్ తీసుకురావడం, ఫ్లైఓవర్స్ తీసుకురావటం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావటం, ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ శరవేగంగా జరుగుతూ ఇన్ఆర్బిట్ మాల్ లాంటిది వచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం కల్పించడం, ఇవి కాకుండా ఫార్మా ఇండస్ట్రీ అచ్చుతాపురంలో సెజ్ కూడా ఉంది, అలాగే దానికి సంబంధించి సెయింట్ గ్లోబ్ అటువంటిది ఏర్పాటు చేసుకోవడం, లారస్ లాంటివి ఫార్మా కంపెనీస్ రావటం, ఇలాంటి వాటితో పాటు ఇవాళ ఏటీజే టైర్స్ లాంటివి ఇక్కడ ఏర్పాటయ్యి ఇండస్ట్రీకి రావటం, ఇవన్నీ ఒక విషయం అయితే రెండో పక్కనే మరి ఏదైతే అయితే దీనికి అనుగుణంగా కావాల్సిన వాటి అన్నింటి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా 6 లేన్ రోడ్స్, 12 ఫ్లైఓవర్స్, 17 మెడికల్ కాలేజెస్ అలాంటివన్నీ కూడా ఇవాళ తీసుకొని రావడంకుంటే యూనివర్సిటీస్ కూడా ఇవాళ గురుజాడ యూనివర్సిటీ లాంటివి అక్కడ తీసుకొచ్చారు, యూనివర్సిటీని ఇక్కడ అప్డేట్ చేసుకుని కావాల్సిన ఏర్పాటు చేయడం, చిన్నపిల్లల దగ్గర నుంచే ఈరోజు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ప్రతి పేదవాడు కూడా ఇవాళ చదవాలి, కార్పొరేట్ స్థాయి కంటే మించి ఇవాళ ఈరోజు తీసుకునేది, 3rd స్టాండర్డ్ నుంచే ఈరోజు టోఫల్ లాంటిది పెట్టడం, బైలింగ్వల్ బుక్స్ ఇవ్వడం, బయోజ్యూస్ లాంటిది కంటెంట్ తీసుకురావడం, ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్తో ఈరోజు పెట్టడం, డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకురావటం, వీటిలో భాగంగా ఈరోజు నాడు నేడులో మా స్కూల్స్, హాస్పిటల్స్ అసలు పూర్తి దశా దిశ మారి వీళ్ళ ప్రజలకి నిజంగా పేదవాడికి ఈరోజు అందిపుచ్చే విధంగా ఈరోజు తీసుకొచ్చారు. ఫైనల్గా చెప్పండి మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ప్రజలందరూ కూడా చాలా సంతోషకరమైనటువంటి ఒక వాతావరణంలో ఉన్నారని చెప్పేసి వైఎస్ఈపీ శ్రేణులందరూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి జగనన్న మేనిఫెస్టోతో పాటుగా మీ మేనిఫెస్టో ఏమైనా ఉందా విశాఖవాసులకి ఇవాళ ఏదైతే ఇవాళ పరిపాలన రాజధాని తీసుకురావాలన్నదో అది మేనిఫెస్టోలో ఒక అంశంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకురావటం, మీ విశాఖ ప్రజలందరూ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో పార్టీ తరఫున నేను ఎంపీగా కంటెస్ట్ చేయడం నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఇటువంటి ప్రధానమైన అంశాన్ని ఈరోజు మిషన్ విశాఖని ఈ దాంట్లో భాగంగా ఇవాళ పరిశ్రమల స్థాపన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఐటీని డెవలప్ చేయడం ఇలాంటివన్నీ కూడా ముడిపడి ఉన్న అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రధాన అంశం విశాఖపట్నం ప్రగతే నా అజెండాగా తీసుకొని విశాఖపట్నాన్ని మహానగరంగా మార్చడమే, పరిపాలనా రాజధాని కావడమే నా అజెండాగా ప్రధానంగా ఇక్కడ రేపు ఎన్నికల్లో తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళ ఏదైతే వస్తాయో ఈ ప్రాంతం తాలూకా భావితరాలు భవిష్యత్తు బంగారు బాట వేసేయడానికి ఒక అవకాశం, అటువంటి దాన్ని ప్రజలందరూ కూడా స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా కావాలి. మరి అట్లాంటి ఏదైతే ఈరోజు ఒక చెప్పింది చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రత్యేకత. ఈరోజు ఆయన మనసున్న వ్యక్తిగా ఇవాళ ఏదైతే ఆచరణకు యోగ్యమైన అజెండాని తీసుకొచ్చి దాన్ని ఏది చెప్పారో దాన్ని తూచి తప్పకుండా చేసి ప్రజలకు అందించి